హలో ఫ్రెండ్స్, కొత్తగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత యూపీఐ పిన్ సెట్ చేసేటప్పుడు ఈ విధంగా అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్ అనే ఈ విధంగా చాలామందికి చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తున్నప్పుడు మీరు ఏ విధంగా యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని అయితే మీకు ఈ వీడియోలో మీకు అయితే చెప్తాను. ఓకే, ఈ ప్రాబ్లం కింద నేను పర్మనెంట్లీగా సొల్యూషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ పర్మనెంట్లీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకొని ఆ యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలని అయితే మీకు అయితే ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమీ ఆలస్యం రెడీ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసి మా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మిస్ అయ్యాల్సి ఉండదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అవడం వేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఇంకేమీ ఆలస్యం రెడీ చేయకుండా నేను వీడియో అయితే వెళ్ళిపోదాం. ఫోన్పేలో మీరు ఒకవేళ కరెక్ట్ డీటెయిల్స్ ఏటీఎం కార్డు సంబంధించి కానీ లేదా ఆధార్ కార్డుకి సంబంధించి కానీ మీరు కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా మీకు ఈ విధంగా అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్ అని మీకు ఈ విధంగా ఒకవేళ చూపిస్తే ఆ భీమ్ యూపీఐ యాప్ ద్వారా మీరు అయితే యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే చేసుకోండి. ఆ భీమ్ యూపీఐ యాప్కి సంబంధించి నేను ఆ భీమ్ యూపీఐ యాప్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా అక్కడ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని యూపీఐ పిన్ సెటప్ చేసుకోను నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో అయితే తీయడం జరిగింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్లో కూడా ఉంటుంది, ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూసి మీరైతే ఆ భీమ్ యూపీఐ యాప్లో మీరైతే యూపీఐ పిన్ అయితే సెటప్ అయితే చేసుకోండి. మీరు అందులో యూపీఐ పిన్ సెటప్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఫోన్పేలో అదేవిధంగా గూగుల్ పేలో మనం యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా అయితే ఒకవేళ మీకు ఫోన్పేలో ఈ విధంగా అనేబుల్ టు సెట్ యూపీఐ అనేది చూపిస్తే మీకు అక్కడైతే చూపించదు, సక్సెస్ఫుల్గా మీకు అయితే ఆ యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రిక్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కాకుండా మనకు భీమ్ యూపీఐ యాప్లో అయితే ఖచ్చితంగా 100% అయితే అవుతుంది. నేనైతే చాలామందికి ఈ ట్రిక్ అనేది ట్రై చేశాను, చాలామందికి అయితే వర్క్ అయితే అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యి మీకు అయితే సక్సెస్ఫుల్గా మీకు ఫోన్పేలో యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే అవుతుంది. మీకు ఆటోమేటిక్గా మీరు భీమ్ యూపీఐలో యూపీఐ పిన్ సెటప్ చేసుకోగానే అదే యూపీఐ పిన్ మనకు ఇక్కడ కూడా మనకు ఫోన్పేలో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు అయితే వర్క్ అయితే అవుతుంది. నేను వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అదేవిధంగా మన ఛానల్లో కూడా ఉంటుంది, ఆ చూడండి. మీరు ఆ వీడియో చూసి ఆ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. చేసిన తర్వాత మీకు యూపీఐ పిన్ అయితే సెటప్ అయితే అవుతుంది, మీకు ఖచ్చితంగా మీకు అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే అవుతుంది, 100% అయితే సాల్వ్ అయితే అవుతుంది. లేదంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒకవేళ కాకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆ వీడియో చూసిన తర్వాత మన లైక్ చేయండి, అదేవిధంగా మరిన్ని డిస్కస్ మసాలా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.